Hello everyone, welcome back to Ashne Telugu channel. So I'm so sorry, videos chala late avutunnayi because nenu lenu and aa roju nenu Hyderabad veldam and tarvata videos kuda nenu ekku shoot cheyalakapoyanu. So anduku nenu pettaledu, anduku nenu koncham YouTube lo irregular ga unnanu. I'm so sorry for that. And ikkada vachesi Nagul Chavithi vlog anamata. So idi kuda anduke late ga post chestunnanu. ఇక్కడ వచ్చేసి మేము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు అది పోసేసి అంటే అంత పూజ అంతా అయిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, విరాట్ ఫుల్ భయపడిపోయి ఉన్నాడు బికాస్ బాగా ఎండ ఒకటి, తర్వాత తనకి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి బాంబ్ సౌండ్, ఆ సౌండ్స్కి బాగా పాపం బెదిరిపోయాడు. అండ్ ఇక్కడ అస్సలు తిరగట్లేదు, అలాగే ఉన్నాడు. ఇలా అయ్యిందనమాట ఆ నాగుల చవితి మాకు. అండ్ అక్కడే క్రాకర్స్ అవి కాల్చేసుకున్నాము. అండ్ ఎగ్ చూడండి ఇప్పుడు ఎలా వేస్తాడో, ఇలా ఇలా అంటాడు మాకు. అది మాత్రం బాగానే వేశాడు. సో ఇది వచ్చేసి విరాట్కి సెకండ్ నాగుల చవితి అనమాట. అండ్ మమ్మీకి మాత్రం ఇలా, మమ్మీ వాళ్ళకి ఇలా ఆచారం ఉండదండి, పుట్టలో పాలేసే ఆచారం. వాళ్ళకి గద్దెనాగు అంటారు, ఎవరికైనా ఐడియా ఉందా? సో అలా చేస్తారు మమ్మీ వాళ్ళు, వాళ్ళకి ఆ ఆచారం అనమాట. లైక్ నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను, గోడకి పసుపు అది రాసేసి కుంకుమ పెట్టి దానికి చిమిలి అది పెట్టి పూజ చేస్తారు. సో అలా మమ్మీ వాళ్ళు చేస్తారు. అండ్ ఇక్కడ అంతా అయిపోయిందండి, పూజ అంతా అయిపోయింది. ఇక్కడ క్రాకర్స్ అది కాల్చేసాం. ఇక్కడ నా ఫేస్ చూడండి, అంటే అందరి ఫేసెస్ ఎల్లగా అయిపోయి, ఎండకి ఫుల్ డీప్ ఫ్రై అయిపోయినమాట మేము అందరం. ఇలా చేసుకున్నాం మేము నాగుల చవితి అన్నది. అండ్ ఇది వచ్చేసి గద్దెనాగు అన్నాను కదా, అదనమాట. అండ్ అదే రోజు నైట్ వచ్చేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను అనమాట. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇది వచ్చేసి నేను మార్నింగ్ తీసిన వీడియో అనమాట. సో సడన్ ప్రోగ్రామ్ అనమాట, చిన్న పని మీద వెళ్ళాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చార్మినార్కి వెళ్తున్నాను, నాకు చెప్పాను కదా పని అని. సో కొన్ని పనుల మీద నేను చార్మినార్కి వెళ్ళాను అనమాట, అదంతా మీకు చూపిస్తాను రండి. అండ్ ఇప్పుడైతే నేను చార్మినార్కి వచ్చేసాను. అండ్ నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను, షాప్స్ ఇంకా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను వచ్చింది ఈ షాప్కి. ఇక్కడ మంచి బ్రైడల్ బ్లౌజెస్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయంటే అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట, చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఒక మనిషి చేస్తున్నారు చూడండి, అతను కాసు బ్లౌజ్ ఇలా అన్నీ ఉన్నాయండి, అన్ని వెరైటీ ఆఫ్ వర్క్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి లేసెస్ ఉన్నాయి, బార్డర్స్. ఇక్కడ మీటర్ 10 రూపీస్ నుంచి సేల్ చేస్తున్నారు, చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వెరీ రీజనబుల్. అండ్ ఆఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు చార్మినార్ షాపింగ్ ఎలా ఉంటుంది అన్నది, బట్ ఏమో కొంచెం ఐడియా లేని వాళ్ళకి నేను ఇది చూపిస్తున్నాను అంతే. లైక్ నేనైతే మొత్తం చార్మినార్ అయితే నేనేం చూపించట్లేదు బికాస్ అంత టైం సరిపోదు. అండ్ ఈ స్ట్రీట్ అంతా వచ్చేసి మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, తర్వాత బ్యాంగిల్స్, ఇలాగ బ్రైడల్ వేర్ డ్రెస్సెస్ ఇలా అంతా ఉంటాయి. అండ్ చార్మినార్ కిందన వచ్చేసి మనకంతా ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఇదంతా, మనకి ఇలా బజార్ ఉంటుంది మొత్తం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం బ్యాంగిల్స్, ఇలా సెట్స్, తర్వాత హెయిర్ క్లిప్స్, తర్వాత హెయిర్ బ్యాండ్స్, ఇలా అన్నీ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి అక్కడ మనకి. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, మంచి మంచి పౌచెస్ ఉంటాయి, మంచి మంచి క్లచెస్ ఉంటాయి, ఇలా చాలా మటుకు ఉంటాయి. అండ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. సో ఇదన్నమాట అక్కడ ఉన్న స్ట్రీట్ షాపింగ్ మొత్తం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి నేనేం తీసుకోలేదు బికాస్ నేను ఓన్లీ గిఫ్టింగ్ పర్పస్కి కొన్ని తీసుకున్నాను, అంటే కొంతమందికి ఇద్దామని అంతే. నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు బికాస్ ఇవేమి నేను యూస్ చేయను, అసలు పెట్టుకోను. సో అందుకు మ్యాక్సిమం నా దగ్గర అన్నీ ఉన్నాయి అని నేను ఇంకేం తీసుకోలేదు నేను. సో అండ్ చాలామంది అడిగారు విరాట్ గురించి, అసలు ఉన్నాడా, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు అని. హీ సో హ్యాపీ, చాలా బాగున్నాడు, నథింగ్ టు వరీ, బాగానే ఉన్నాడు, అడ్జస్ట్ అయిపోయాడు బాగా. అండ్ అసలు నేను అంత గుర్తు రాలేదు కూడా, అంత బాగా చూశారు మమ్మీ వాళ్ళు కూడా. సో హీస్ నైస్, గుడ్ అన్నమాట, చాలా బాగున్నాడు విరాట్ అని.
అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ మీకు చూపించాలి, ఇది ఓన్లీ టాజిల్ షాప్ అన్నమాట. మనకి డిజైనర్ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి పెట్టుకోవడానికి టాజిల్స్, ఇవన్నీ రెడీమేడ్ టాజిల్స్. మనకి చాలా కలర్ఫుల్గా అండ్ లాట్ అండ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. యాక్చువల్లీ మనం చాలా మటుకు చూస్తాం కదా, లైక్ ఇన్స్టాగ్రామ్లో గూగుల్లో అలాగా, దానికి మించిన ఎక్కువ వెరైటీ ఉన్నాయండి. ఇది ఈ షాప్ ఓన్లీ ఫర్ టాజిల్స్ అన్నమాట. అండ్ చాలా వెరైటీ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా. ఇది వచ్చేసి చార్మినార్ ఎదుర్గొండ షాప్లోనే అన్నమాట, ఇది సారీ ఎదుర్గొండ స్ట్రీట్లో షాప్లో అన్నమాట. ఇది లైక్ అంటే ఎవరికైనా ఫంక్షన్ అవి ఉన్నాయంటే ఇక్కడ తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అండ్ టాజిల్స్ అయితే ఇవి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, అన్నీ రెడీమేడ్ అండ్ అన్నీ హ్యాండ్మేడ్ కూడా, చాలా బాగున్నాయి. ఇవన్నమాట. అండ్ నేనైతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయట్లేదండి, చాలా తక్కువ, చాలా మినిమం నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంతే. అండ్ ఈ స్ట్రీట్లో అన్నీ వచ్చేసి డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి మనకి. అండ్ తర్వాత మనకి డిజైనర్ లైక్ థాన్లో క్లాత్స్ అవి కావాలన్నా సరే ఇక్కడ బోల్డ్ ఉంటాయన్నమాట, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు. సో నేనైతే హైదరాబాద్ నుంచి కూడా వచ్చేసాను. సో ఇవాళ అట్నుంచి వీడియోస్ పక్కా పెడతాను. అండ్ షార్ట్ ఫిల్మ్ అందరూ చూసారనుకుంటున్నాను నా ఛానల్లో, అది మా బ్రదర్ చేశారనమాట, డైరెక్ట్ చేశారు. సో హోప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ అండ్ ఆ వీడియో అందరికీ షేర్ చేస్తూ ఉండండి అండ్ ప్లీజ్ ఎంకరేజ్ హిమ్, తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి విరాట్ గురించి చెప్పాలి. విరాట్ పచ్చి కాకరకాయ తింటున్నాడు, అది చాలా ఇష్టంగా తింటున్నాడు. అండ్ కరక్కాయ తింటాడు, కాకరకాయ తింటాడు, పసుపు తినేస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇది మంచిదే, బట్ ఇంత చిన్నపిల్లడు అసలు కాకరకాయ తిన్నామన్నది నిజంగా అమ్మో అనిపిస్తుంది. నాకు తినడానికి అదిలా ఉంటుంది, బట్ తింటున్నాడు అనమాట. సో అది కూడా నేను యాడ్ చేస్తాను, చూస్తుండండి. కన్నా చీ అటుకదు, కాకరకాయ తిన్నాడు డాడీ. బాగుందా పండు? బాగలేదా? మరి ఎందుకు తింటున్నా? బాగుందా? బాగుందమ్మా, బాగుందా, నచ్చిందా నీకు? అటుకా తిను. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.